మోడీకో అమిత్ షాకో భయపడే రకం వైఎస్ జగన్ కాదన్నారు మంత్రి పేర్ని నాని. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడే బిల్లు మార్పులు ఉంటాయన్న మంత్రి పేర్ని నానితో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. సంబంధించి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వెనక్కి తీసుకోవడంతో తాజా పరిణామాలు వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి పేరు నాని ఉన్నారు. సార్, ఓవరాల్గా ఎలా చూడొచ్చు ఈ పరిణామాలని, మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడానికి సంబంధించి? మంచిగా ఏమైనా చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నది మూడు రాజధానులు ఏర్పాటు కానీ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం కానీ, దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మాధ్యమాలు విస్తృతంగా చెడుగా ప్రచారం చేస్తున్నాయి, విషం చెమ్ముతున్నాయి. అలా కాదు, ఇది వాస్తవాలని ప్రజల సందేహంలో తీసుకెళ్లే ప్రయత్నం విపరీతంగా చేస్తున్నారు. అందుకోసం విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల ఆకాంక్షల్ని, వారు ఇంకేమన్నా మిగిలిపోయిన ఇంకేమైనా అభిప్రాయాలు ఉంటే మా ప్రాంతం గురించి, వారి ప్రాంతం గురించి, వారి జిల్లా గురించి కానీ, వారి ఊరి గురించి కానీ ఏమన్నా ఆలోచన చెప్పదలుచుకుంటే అవన్నీ సేకరించి ఇందులో పొందుపరిచి అన్నింటినీ క్రోడీకరించి మరొకసారి బిల్లుగా రావాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి ఓవరాల్గా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ 2.5 ఏళ్లలో సీఎం గారు చెప్పినట్టు బిల్లు ఓకే ఉంటే ఫలితాలు వచ్చేవి, కానీ లేదన్నారు కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక యజ్ఞం తలపెట్టింది. ఆ యజ్ఞంలోకి, యజ్ఞం భగ్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో పాటు కొంతమంది ప్రయాణం చేస్తున్న వాళ్ళు కానీ ఎంత శతవిధాల ప్రయత్నం చేస్తున్నారో, దీన్ని ఆపటానికి చూస్తున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి పైన భగవంతుడు ఉన్నాడు. సమయం తక్కువ ఉన్నా ఆలోచన మేము అదే చెప్పే తక్కువ సమయంలో కూడా అభివృద్ధిని అంటే పునాదులు వేయగలం. ఖచ్చితంగా అభివృద్ధి అంతా అదే పరిగెడతా ఉంటుంది. మేము చెప్పేది ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానులు అంటే ఒక పొలాలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఒక వ్యవసాయ క్షేత్రాన్ని రాజధానిగా నిర్మాణం చేయటం అనేది పోనీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ 10 ఏళ్ళ నిర్మాణం చేయగలడా? దీన్ని ఏం ఖర్చు పెట్టాడు, ఎంత ఖర్చు పెట్టాడు అని ఏముంటుంది? రాజధానిలోకి రావడానికి సరైన కారు వస్తే తప్పుకుంటా అవకాశం లేని ఒక రోడ్డు కూడా లేదు. అది రాజధాని రోడ్డు అంటే మనం ఏం చెప్తాం? దాంతోనే సంతృప్తి పడి అదే ఆహా ఓహో అంటే మనం ఏం చేయగలం? ఇష్టమైనడు ఆహా ఓహో అంటాడు, ఇష్టం లేనాడు లేకపోతే ఇది నచ్చనాడు, ఈ అభిప్రాయం తప్పు అన్నాడు, వాస్తవాలు మాట్లాడేవాడు, ఇది కరెక్ట్ కాదని చెప్తారు. అంటే విశాఖపట్నం అనేది అంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీని కొనసాగిస్తే కనుక వీరి ఆకాంక్షలు నెరవేరుతాయి, వీరి ఆస్తి విలువలు పెరుగుతాయి, విలువలు తగ్గకుండా మంచి ఆనందంగా ఇళ్ళు ఉంటారు. లేకపోతే విశాఖలో రాజధాని అంటే ప్రభుత్వం మీద భారం లేకుండా ఉంటుంది, 100 కోట్ల పెట్టి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సినటువంటి అవసరం భారం తగ్గుతుంది. అక్కడ హైకోర్టు పెట్టడం వల్ల ఆ ప్రాంతవాసులు కూడా, రాయలసీమ కూడా ఈ ప్రభుత్వం వదిలేయలేదు, మమ్మల్ని కూడా పరిగణలో తీసుకుంది, మేము కూడా ఈ రాష్ట్రంలో మనుషులమైన ప్రభుత్వం గుర్తించింది అనేటువంటి వారికి కూడా ఆనందం ఉంటుంది. అంటే అందరినీ సమదృష్టితో సమపాలలో చూడాలి, అభివృద్ధిని అందరికీ అందించాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. చెప్పండి, ఒక పక్క అమరావతి యాత్ర కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏదైనా కొనసాగుతుంది, మరో బీజేపీ కూడా ఎప్పుడూ లేని పూర్తి స్థాయిలో అమిత్ షా సూచనల మేరకు అక్కడ మద్దతు ఇచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ పరిణామాలు ఏమైనా దీని మీద ఎఫెక్ట్ పడుతున్న సంకేతాలు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నారు? ఈ ప్రభావాలే కాదు, ఏ ప్రభావం ఇప్పుడు అమిత్ షా గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ లేదా తెలుగుదేశంలో నుంచి బీజేపీకి వెళ్ళి వాళ్ళ మనసు ఇక్కడ, వాళ్ళ తను అక్కడ, అంటే శరీరం అక్కడ ఉండి వాళ్ళ మనసు ఇక్కడ ఉండమని చాలామంది ఏయో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు రకరకాల. ఎవరికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భయపడేటువంటిది కాదు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, మేము ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది. ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ చూసి భయపడటం, వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అంటే ఇట్లాంటి వెనక తగ్గటం అనేది ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే బీజేపీకి భయపడి, మోడీకి భయపడి, ఓ రోజు తిట్టి ఓ రోజు కాళ్ళు పట్టుకోవడం అని ఆయన తత్వం. మాది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది, నింపాదిగా ఉంటాం. మా ప్రభుత్వం నిర్ణయాలు మాయా తప్పితే మమ్మల్ని ఎవరు శాసించలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి మంత్రి పేరున అభిప్రాయం, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం, ఆ దిశగానే కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మళ్ళీతో ప్రసన్న, ఐ న్యూస్, అమరావతి.